రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు ఉదయం తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. 2023-24 ఏడాదికి 290,395 కోట్ల బడ్జెట్ను ఆయన ప్రవేశపెట్టారు. తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, తెలంగాణ మోడల్పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని ఈ సందర్భంగా వివరించారు. అలాగే రైతులకు కూడా హరీష్ రావు శుభవార్త చెప్పారు. రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ 6,385 కోట్లు కేటాయింపులు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 2023-24 తెలంగాణ రెవెన్యూ వ్యయం 211,685 కోట్లు ఉంటుందని వెల్లడించారు. బడ్జెట్లో ఆయిల్ ఫామ్కు 1,000 కోట్లు, నీటిపారుదల రంగానికి 26,885 కోట్లు, విద్యుత్ రంగానికి 12,727 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. దళిత బంధుకు ఏకంగా 17,700 కోట్లను బడ్జెట్లో ప్రవేశపెట్టారు మంత్రి హరీష్ రావు. రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ రావడంతో రైతులందరూ ఆనందంలో ఉన్నారు. ఫ్రెండ్స్, మీ అందరికీ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.